ఇలా చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది. రైస్ లో సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. పావు కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటి చివర కట్ చేసుకోవాలి. అన్ని బెండకాయలకి మధ్యలో గాటు పెట్టుకోవాలి. అన్ని బెండకాయలకి ఇలా గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్టీ సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకోండి. 1/2 కిలో బెండకాయలకి 75 గ్రాములు శనగపిండి అంటే 1/2 కప్ శనగపిండి వేసుకోవాలి. దీన్ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మీ టేస్టీకి సరిపడ ఉప్పు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఫ్రై చేసి చల్లార్చి పెట్టుకున్న పొడిని కోసి పెట్టుకున్న బెండకాయల్లో పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్క బెండకాయని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన కూడా 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కారం జల్లుకోండి. అంతే, దమ్ బెండి రెడీ. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.